రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తేదీ నుంచే మేము రుణమాఫీ చేయాలి. అంటే అది మే 22 నుంచే వాస్తవంగా ప్రభుత్వ వాగ్దానం, ఆ రోజు చేసినటువంటి వాగ్దానం. అయినా సరే మేము దానికి కట్టుబడి ఉండకుండా గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాలు మాకు పంపించమని చెప్పి 32 బ్యాంకుల్ని మేము ఆదేశించాం ప్రభుత్వ పరంగా. వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు గత రుణమాఫీలో అయ్యే పంపించారు, కుడి ఎడంగా మళ్ళీ మొన్న కూడా మాకు పంపించినటువంటి ఖాతాల్లో సుమారు 40 లక్షల వరకు ఖాతా నెంబర్లు పంపించారు. 25-26 వేల కుటుంబాలు ఉన్నాయి అందులో. మేము ఆ రోజు కూడా చెప్పాం రైతు కుటుంబాలని రుణ విముక్తులను చేస్తాము, 2 లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి మొదటిసారి 0 నుంచి 1 లక్ష వరకు చేశాం, రెండోసారి 0 నుంచి 1.5 లక్షలు చేశాం. రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ 0 నుంచి 2 లక్షలు చేస్తాం. ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు, లేకపోతే ఎర్రర్స్ కావచ్చు, ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు, లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి మాకు ఏదైతే అప్పున్నాయని చెప్పిన ఖాతాలు ఒక పక్కన ఉంటాయి, అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. తీర్చలేని ఏమన్నా ఉంటే సాంకేతిక కారణాల వల్ల మా ఏఓలు ఏఈఓలు వెళ్ళి ఆ ఎర్రర్ని సెట్ చేసి ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. పాస్బుక్ లేకపోయినా వైట్ కార్డు ద్వారా వేసాం, వైట్ కార్డు లేకపోయినా పాస్బుక్ ఉన్నటువంటి రైతుని పాస్బుక్ ద్వారా కుటుంబ నిర్ధారణ చేసి ఆ కుటుంబానికి కూడా వేస్తాం. ఇప్పుడు సుమారు ఫస్ట్ దాంట్లో 17,000 అకౌంట్లు ఎర్రర్ వచ్చింది, ఇప్పటికే 10,000 అకౌంట్స్ని సెట్ చేశాం. ఎందుకంటే అధికారులు ఈ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి రేపు 2 లక్షల రుణమాఫీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అధికారికంగా మా కింద అధికారులకు ఇచ్చి ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది. కాబట్టి ఎవరికి అపోహలు అక్కర్లేదు, దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు. కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మీ హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా, వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, మీరు చేసిన తప్పిదం వల్ల కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదం వల్ల కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటిని అన్నింటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, వీలైతే ముఖ్యమంత్రి గారు 14న మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో, అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని కూడా అనౌన్స్ చేయించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి 3వ విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. దానికి తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని ఆ రోజున సఫలీకృతం చేయాలనేది మా కోరిక. మిగతా అన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎర్రర్స్ అన్నింటినీ సెట్ చేసి
తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆధారు లేకపోతే రాని వాళ్ళందరినీ మాకు వాట్సాప్ చేయమని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. అసలు మీ టైంలో కానటువంటి అప్పు ఏదన్నా ఉంటే ఆళ్ళని వాట్సాప్లో మీరు తీసుకొని ఆ అప్పులు తీర్చండి. ముందు మేము తీర్చే కాకపోతే అప్పుడు తెచ్చుకుందరు, కానీ మా ప్రక్రియే పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ మధ్యలో నడుస్తుంది, లక్షన్నర అయింది, 2 లక్షలు అవ్వాలి, తర్వాత 2 లక్షల పైన కూడా రైతులు చెల్లించగానే మేము కూడా వాళ్ళ బాకీ చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ప్రక్రియ పూర్తయింది అని చెప్పిన తర్వాత ఎవరికైనా కాకపోతే అది మీరు తెప్పించుకోండి, వెరిఫై చేయండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, మేము దాన్ని పూర్తి చేస్తాం. కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో కానటువంటి నెంబర్లు ఏమన్నా ఉంటే 2018 కంటే ముందు కానీ లేకపోతే 23 కంటే ముందు మీ ప్రభుత్వ కాలంలో కానటువంటి రుణమాఫీ ఉంది కదా, అవి తెప్పించుకొని వాటిని క్లియర్ చేస్తే సంతోషిస్తారని చెప్పి ఆ ప్రబుద్ధులకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి అన్నీ తెలిసి అన్ని రంగాల్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ఈరోజు అది బాగలేదు ఇది బాగలేదంటే ఏది బాగలేదన్నా దానికి మూల కారణం మీరే తప్ప వేరేది కాదు. దాని యొక్క డీటెయిల్స్ తీసుకుంటే డిసెంబర్ 9, 23 కంటే ముందు జరిగినటువంటి అరిష్టం, అరాచకం, అవినీతి తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఏ పొరపాటు జరగకుండానే ముందుకు పోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. వీలైనంతకాడికి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా మేము మాటిచ్చాం. అది రైతు భరోసా ఉంది, అది కూడా మీ అందరి విఘ్నులతోటి పెద్దలతోటి డిస్కస్ చేస్తున్నాం. అది పంట వేసినటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతుకి ఇవ్వాలనేది. రెండోది మీరు తీసేసినటువంటి ఇన్సూరెన్స్ పథకం, పంటల బీమా పథకం కూడా ఈరోజు రైతుకి అకాల వర్షాలు కావచ్చు, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని కూడా తీర్చాలి అని అంటే ప్రభుత్వ పరంగా సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా పంటల బీమా పథకాన్ని ప్రతి రైతుకి అన్వయించేటట్టుగా, ప్రతి రైతు దానివల్ల లాభం పొందేటట్టుగా, ఏ కారణం చేత పంట నష్టపోయినా తద్వారా రైతుకి పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం.